samba, sa samba, samba, sa samba. ఎందుకు నోటీస్ పంపించావు? ఎందుకు పంపావు? కోరి నాకు రాసిచ్చిన మీ నాయన చెప్పలేదా? రాయడానికి ఆయన ఎవరు, రాయించుకోవడానికి నువ్వెవడివి? అది నా తాత సొత్తు. తాత సొత్తు మనవడికి మాత్రమే దక్కుతుందని చెప్పలేదా మీ లాయరు? సాంబా, నువ్వు ఎక్కడో మర్చిపోయి మాట్లాడుతున్నావు. నువ్వు వచ్చిన ఊరు నాది, నువ్వు ఉన్న ఇల్లు నాది, నువ్వు కూర్చున్న కుర్చీ నాది, నీ చుట్టూ ఉన్న బలగం నాది, ఇవన్నీ ఉన్న ఈ సీమ నాది. నేను తలుచుకుంటే నీది అనుకుంటున్న నీ ఊళ్ళో, నీ ఇంట్లో, నీ జనం మధ్య నువ్వు కూర్చున్న నీ కుర్చీ కిందే నిన్ను నీ వాళ్ళని కప్పెట్టేస్తా. నోటీసులు గేటీసులు అంటూ పిచ్చి పిచ్చి వేషాలేకుండా బుద్ధిగా బతుకు, లేకపోతే బూడిదైపోతావు. వస్తా రాయ్ సాంబా, నీ తల తీసి నా ఇంటి గుమ్మానికి కట్టకపోతే పేరు నా ముందు తొడగొడితే తొడా మెడా రెండూ నరికేస్తా. పద్ధతి మార్చుకోమని ఒక్కసారి చెప్పా, రెండోసారి చెప్తున్నా, మూడోసారి చెప్పను, చంపేస్తా. సాంబా, సాంబా.